ద డాక్టర్ ఇవాల్టి మన అంశం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏంటి ఊపిరితిత్తుల వ్యాధులకు కారణాలు ఏంటి శ్వాస సంబంధిత సమస్యలను ఎలా నివారించుకోవాలి హైపోక్సియా అంటే ఏంటి దాని లక్షణాలు ఎలా ఉంటాయి వీటన్నిటికి సమాధానాల కోసం ప్రముఖ వైద్యులు డాక్టర్ రవీంద్ర నల్గొండ మెట్రోక్యూర్ హాస్పిటల్ ఎండి చీఫ్ ఇంటర్నేషనల్ పర్మనాలజీ గారు సలహాలు సూచనలు ది డాక్టర్ లైవ్ షోలో ఇప్పుడు మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్తే డాక్టర్ నమస్తే సార్ రవీంద్ర సార్ సార్ ఇప్పుడు అందరి కరోనా టైం లో బాగా భయపెడుతున్నది కొంచెం బ్రీతింగ్ తీసుకోవడానికి భయం అయితే కరోనా ఎఫెక్ట్ అవుతుందేమో అన్న భయం వేస్తోంది అసలు శ్వాస తీసుకోవడంలో ఎందుకు ఇబ్బందులు తలెత్తుతాయి అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితికి ఏంటంటే మనం ఏ ఆయాసం వచ్చినా ఏం చేసినా ఫస్ట్ రూల్ అవుట్ మాత్రం కరోనా ఉందా లేదా చూడాలి అంటే కరోనా వల్ల ఏమవుతుందంటే చాలా మందికి చాలా చివరి దాకా కూడా ఆయాసం తెలియట్లేదు చేయి దాటిపోయినాక మందులు పనిచేయట్లేదు ఇది పరిస్థితి ఉంది సో ఎవరికైనా గాని డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ చెక్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ ఏదర్ సిటీ స్కాన్ కాంబినేషన్ విత్ పల్స్ ఆక్సిమీటర్ ఈ రెండు చేస్తే చాలామంది బాగానే తిరుగుతున్నారు బాగానే ఉంటున్నారు కానీ లంగ్లో మాత్రం ఇన్ఫిల్ట్రేషన్స్ ఉంటున్నాయి అంటే న్యూమోనియా ఉంటుంది వీళ్ళ స్కోర్స్ కూడా కొంతమంది కోర్ వేస్తా అంటే 4-5 దగ్గర ఉన్నా కానీ వాళ్ళు బాగానే తిరుగుతున్నారు ఆ తర్వాత లంగ్ అంతా నిండిపోయినాక అప్పుడు వాళ్ళకి మెల్లగా లక్షణాలు తెలుస్తున్నాయి ఆ స్టేజ్లో మనం వాళ్ళకి హైపోక్సియా గురించి టీచ్ చేసిన రెస్పాండ్ అవ్వాలి సో యాక్చువల్గా హైపోక్సియా లక్షణాలు ఏంటంటే ఆయాసం రావడం స్టార్ట్ అవుతుంది ఈ ఆయాసం రావడం అనేది వేరే కారణాల వల్ల అయితే ముందుగా బాడీని అలర్ట్ చేస్తుంది మైండ్ని అలర్ట్ చేస్తుంది కానీ కరోనాలో ఉన్న వాళ్ళకి ఇది బ్రెయిన్ని అలర్ట్ చేయట్లేదు అందుకని పర్సన్ హైపోక్సియా వచ్చిన ఊపిరి తీసుకునే రేటు పెరిగిన అంటే నిమిషానికి మనం 12 సార్లు పీల్చుకుంటాం ఈ ఊపిరి తీసుకునే రేటు వాళ్ళు 20-25కి వెళ్ళినా కూడా అలా తిరుగుతున్నారు కానీ వాళ్ళ బ్రెయిన్కి ఈ సిగ్నల్స్ వెళ్ళట్లేదు దీన్ని హ్యాపీ హైపోక్సియా అంటారు సో లంగ్లో సైటోకైన్ స్టామ్ స్టార్ట్ అయ్యి ఇన్ఫిల్ట్రేట్స్ పెరిగిపోయి ఈ స్టేజ్ దాటినాక సో లంగ్ కనుక ఏ 30% 40% ఇన్వాల్వ్ అయినప్పుడు దాకా మనం బాగానే చిన్న మందులు వేస్తే సరిపోతుంది దాని తర్వాత ఆక్సిజన్ పెట్టడము వెంటిలేటర్ మీద తీసుకెళ్ళటము లంగ్ డ్యామేజ్ అవ్వటము ఏ మందులు చేసినా బయటికి రావాలంటే కష్టం సో అది కాస్ట్ కూడా పెరుగుతుంది సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయాసం అని కొంచెం దగ్గున్నా చిన్న పొడి దగ్గున్నా జలుబు వచ్చిపోయి నాకు దగ్గున్నా ఆర్ జ్వరం వచ్చి తగ్గినాక ఏమాత్రం డౌట్ ఉన్నా కంపల్సరీ చెక్ చేయించుకోండి ఎందుకంటే హైదరాబాదు ఆర్ తెలంగాణ మోస్ట్ వల్నీరబుల్ కోవిడ్ వల్నీరబుల్ జోన్స్లో 3వ ప్లేస్లో ఉంది మనకన్నా ముందు మధ్యప్రదేశ్ బీహార్ ఉన్నాయి దాని తరువాత తెలంగాణనే ఉంది సో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే పాపులేషన్లో తెలంగాణ ఉంది అందులో హైదరాబాద్ సిటీ ఉంది దానికి కారణాలు ఏంటంటే కోమార్బిడ్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి అంటే షుగర్ వాళ్ళు కానీ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వలన రిస్క్లోకి ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ దానివలన వీళ్ళకి ఇక్కడ రిస్క్ వచ్చేసి తొందరగా కోవిడ్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఎక్కువ ఉన్నారని అలా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఏదైనా డయాగ్నోస్టిక్ కానీ ట్రీట్మెంట్కి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ బెడ్స్ ఆక్సిజన్ వెంటిలేటర్స్ మ్యాన్ పవర్ ఇవి తక్కువగా ఉన్నాయి దానివలన పేషెంట్స్ తొందరగా ఎఫెక్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనేది మన ఏరియాలో మనం 3వ ప్లేస్లో ఉన్నాం అంటే వరస్ట్ ప్లేస్లో ఉన్నాం వన్ ఆఫ్ ద బెస్ట్ రైట్ సార్ మనకి రాజేష్ అని నిజామాబాద్ నుంచి కాల్ చేశారు సార్ రాజేష్ గారు నమస్తే అండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి నమస్తే మేడం నా సమస్య వచ్చేసి మేడం నాకు ఈ మధ్య టీబీ వచ్చింది కొంచెం పెద్దగా చెప్పండి రాజేష్ గారు టీబీ వచ్చింది ఈ మధ్య టీబీ వచ్చింది అదే టీబీ వచ్చింది మెడిసిన్ వాడుతున్నాను మరి టీబీ ఇప్పుడు అంత కరోనా ఉంది కదా మేడం మరి కరోనా వల్ల మా టీబీ పేషెంట్ ఏమన్నా జాగ్రత్తలు తీసుకుని అవసరమా మరి ట్రీట్మెంట్ అయితే నేను ట్రీట్మెంట్ వాడుతున్నాను మెడిసిన్ కంటిన్యూ అవుతుంది అంటే ఈ కరోనా టైంలో మేము అంటే జాగ్రత్త తీసుకోవాల్సిన ఏమన్నా విషయాలు ఉన్నాయా డాక్టర్ గారు తెలుసుకున్నాం ఎంత ఇన్ఫెక్ట్ అయింది అనేది మీ టీబీకి బట్టి ఉంటుంది టీబీ అనేది సాధారణంగా కొంచెం వచ్చి వెళ్ళిపోతే మీరు బాగానే రికవర్ అవుతారు
కానీ టీబీ లంగ్ పారెన్కైమ తినేస్తుంది. సో ఎక్కువ డ్యామేజ్ అయితే మీరు ఎక్కువ రిస్క్లో ఉన్నట్లేక టీబీ మందులు 6 నెలలు కంపల్సరీ వాడి తీరాలి. అది బాడీ నుంచి తొందరగా వెళ్ళిపోదు, ఇన్ఫెక్షన్ తొందరగా చచ్చిపోదు. సో టీబీ మందులు వాడుతున్న వాళ్ళు కంపల్సరీ నెల నెల చెక్ చేసుకోవాలి, సెంటర్ని మీరు విజిట్ చేయాలి, ఎక్స్రే కానీ కఫం పరీక్ష కానీ కళ్ళు పరీక్ష అంటాము అది చేసి బ్యాసిల్ బాడీ వెళ్ళిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. హై ప్రోటీన్ తీసుకోవాలి. ఇవి కాక కరోనాకి అంటే లంగ్ డ్యామేజ్ ఎక్కువ లేకపోతే కరోనాకి రెగ్యులర్గా తీసుకోవాల్సిన ఇమ్యూనో న్యూట్రిషన్ అంటారు, అంటే వైటమిన్ సి, జింక్ సప్లిమెంట్స్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, డి కాంప్లెక్స్ మినరల్స్, అలానే వైటమిన్ డి. వైటమిన్ డి ఇండియాలో 150 నుంచి 90 మంది డెఫిషియన్సీ ఉంటుందని, ఆ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళలో లంగ్ డిఫెన్స్ సిస్టమ్స్ తక్కువ ఉంటాయని ప్రూఫ్ ఉంది. సో ఈ లంగ్ డిఫెన్స్ తక్కువ ఉన్న వాళ్ళలో సీరియస్గా ఏఆర్డిఎస్ ఆర్ సివియర్ అక్యూట్ లంగ్ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ వచ్చేసే ఛాన్స్. సో ఈ వైటమిన్ డి లాంటి ఏమైనా డెఫిషియన్సీ ఉంటే తొందరగా పూడ్చుకొని మనము వైటమిన్ డి లెవెల్స్ బాడీలో పెంచుకోవాలి. ఇలాంటివి అందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అలానే నీళ్లు బాగా తాగాలి, నిద్ర బాగా పోవాలి, మంచి ఆహారం తీసుకోవాలి, ఇవన్నీ కూడా అందరూ పాటించాల్సి. సో టీబీ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు కానీ బాగానే చూసుకోవాలి. అంటే లంగ్ ఎఫెక్ట్ ఎంత అయింది అని బాగా పెద్ద పెద్ద క్యావిటీలు, ఫైబ్రోసిస్, ఫైబ్రో క్యావిటీస్, లంగ్ డిస్ట్రక్షన్ మోర్ దాన్ 25% అట్లా ఉందంటే మీరు ఎక్కువ రిస్క్లో ఉన్నట్ట. ఓకే సార్, అదేవిధంగా అసలు శ్వాసకోశ సమస్యను ఎలా నివారించుకోవచ్చు అంటారు? శ్వాసకోశ సమస్యలు నివారించుకోవడానికి రెగ్యులర్గా చాలా పాటించాల్సి ఉంటుంది. ఒకటి ఎక్సర్సైజ్ చేయటము, లంగ్ కెపాసిటీ పెంచుకోవడం. ఎవరైతే అథ్లెట్స్ లాంటివి ఉంటారో చూసారా, వాళ్ళకి హార్ట్ కెపాసిటీ కానీ లంగ్ కెపాసిటీ కానీ ఎక్కువ ఉంటుంది. సో అలాగే లంగ్ మనం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఎక్సర్సైజ్ రన్నింగ్ కానీ ఇలాంటివి చేస్తున్నప్పుడు లంగ్కి కెపాసిటీ పెరిగి అక్కడ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి లంగ్ ప్రొటెక్షన్ పెరుగుతుంది. అలానే ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఇమ్యూనిటీ స్టిమ్యులేట్ అవుతుంది, షుగర్ లాంటివి కంట్రోల్లోకి వస్తాయి వాళ్ళకి. దీనివల్ల ఇలాంటివి చూసుకోవాలి. రెండోది ఓరల్ హైజీన్, అంటే నోరులో పుట్టిన పుల్లు ఉన్నా ఓరల్ హైజీన్ సరిగా మెయింటైన్ చేయకపోతున్నా, నోట్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉన్నా అవి గొంతులోంచి లంగ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్. సో ఓరల్ క్యావిటీ ఈజ్ ద మనకి డోర్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనమాట ఇది లంగ్కి. సో ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అలానే పబ్లిక్ ప్లేసులో తిరిగేటప్పుడు ఇలాంటప్పుడు టీబీ కానీ H1N1 కానీ లేకపోతే ఇప్పుడు ఈ కరోనా కానీ ఇలాంటివి మనకి సోకే ఛాన్స్ ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి లంగ్ వల్ల. అంటే జనాలకు దూరంగా ఉండాలి, మాస్క్ వేసుకోవాలి, హ్యాండ్తో మనము మన ఫేస్ టచ్ చేసే ముందు వాష్ చేసుకున్నాం శుభ్రంగా ఉందా లేదా చెయ్యి అనేది గుర్తుపెట్టుకోవాలి, లేదంటే చెయ్యి ఫ్రీక్వెంట్గా కడుక్కోవాలి. ఇవి ఇప్పుడే కాదు, ఇక ఎప్పటికీ అందరూ పాటించాలి, లేదంటే ఏదో ఒక విధమైన జబ్బులు వస్తూనే ఉంటాయి. సో ఇవి లంగ్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి. ఇవి కాక మనకి ఏ డెఫిషియన్సీస్ లేకుండా, అంటే ఇండియాలో బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కానీ ఫోలిక్ యాసిడ్, B12, ఐరన్, అట్లానే వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఇలాంటివి ఉండటం వల్ల న్యూట్రిషనల్లీ వీక్ అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. కాపర్ అలాంటివి మన ఇమ్యూన్ జింక్ ఇలాంటివి మన ఇమ్యూనిటీని పెంచి కరెక్ట్గా పనిచేసే విధానంలో పవర్ఫుల్గా ఉంచుతాయి. ఇవి డెఫిషియన్సీ అయిపోయిందని సరిగా తీసుకోలేదు అనుకోండి అవి మనం వీక్ అవుతే మనకి తొందరగా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలానే కొన్ని జబ్బులు ఉన్నవాళ్ళు అంటే షుగర్ వ్యాధి ఉంది పట్టించుకోరు, ఒక్కొక్కరికి అయితే ఈ లాంగ్ టర్మ్ షుగర్ కంట్రోల్ చూస్తున్నాం కదా 9, 10, 11 వస్తున్నాయి, వాళ్ళందరూ కరోనాతో వస్తున్నారు. సో కంపల్సరీ వాళ్ళు దాన్ని 7 కన్నా కింద ఉంచుకోవాలి. ఈ షుగర్ లాంగ్ టర్మ్లో కంట్రోల్లో పెట్టుకోకపోతే ఇమ్యూనిటీ వీక్ అయిపోతుంది. అలానే షుగర్ వెళ్ళి వేరే ఆర్గాన్స్ హార్ట్ కానీ కిడ్నీ ఫెయిల్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్కి వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళిపోయినా కానీ దానివల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ పడిపోతుంది, వీక్ అయిపోతుంది. షుగర్ ఇట్సెల్ఫ్ కంట్రోల్లో లేకపోతే ఇమ్యూనిటీ పడిపోతుంది. అలానే ఇది షుగర్ వలన ఆర్గాన్ ఫెయిల్యూర్స్ వెళ్తే కూడా ఇమ్యూనిటీ పడిపోతుంది. అలానే చాలా జబ్బులు ఉన్నాయి కనెక్టివ్ టిష్యూ డిజీజెస్, అలానే ఇమ్యూనిటీకి మనకు తగ్గించే థైరాయిడ్స్, ఇవన్నీ ఏమైనా వాడుతున్నారంటే లంగ్ మొత్తం ముందు దెబ్బతినే ఛాన్స్. సో ఇలాంటి వాళ్ళందరూ చాలామంది మన ఉంటారు, ఎందుకంటే ఆస్తమా ఉండి లంగ్ ఎప్పుడు ఇన్ఫ్లే కందిపోతూ ఉంటుంది. అలానే ఫ్యాక్టరీలో పనిచేసి దుమ్ము అవంతా వెళ్ళిపోతుంటుంది లంగ్లో, అది కూడా వాపుతూ ఉంటుంది. ఇవన్నీ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇన్ఫెక్షన్ అక్కడ వెళ్ళి కూర్చునే ఛాన్స్ చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ కూర్చోవడమే కాదు తొందరగా స్ప్రెడ్ అయిపోయి సీరియస్ చేసేసే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ. సో దీనివలన ఇలాంటివి ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకొని
తీసుకోవాల్సిన జాగ్రత్తలు నేర్చుకొని నాలెడ్జ్ పెంచుకొని అంటే వాటిని పాటిస్తూ లంగ్ను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ప్రతి సంవత్సరము లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వలన ప్రపంచంలో చాలా మంది చనిపోతున్నారు. వెరీ బిగ్ నెంబర్. రైట్ సార్, మరి మనకి విశాఖపట్నం నుంచి మధు గారు లైన్ లో ఉన్నారు సార్. మధు గారు, మీ సమస్య ఏంటి డాక్టర్ గారితో చెప్పండి. అయ్యా నమస్తే అండి. నమస్తే చెప్పండి. హలో అయ్యా నమస్తే సార్. నమస్తే. హలో నమస్తే సార్. నమస్తే చెప్పండి, వినబడుతుంది. లేదు సార్, ఇప్పుడు నాకు షుగర్ వచ్చి 4 ఇయర్స్ అయింది సార్. మధు గారు మీ వాయిస్ కొంచెం స్లోగా వినపడుతుంది, కొంచెం పెద్దగా మాట్లాడండి. వైజాగ్ జిల్లా. నాకు షుగర్ వచ్చి 4 ఇయర్స్ అడగండి. డాక్టర్ గారు, మధు గారికి షుగర్ ఉంటుందండి. సో ఆయనకి బీపీ షుగరు రెండు ఉన్నాయి. సో శ్వాసకోశ సంబంధించి ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఆయన సమస్య అండి. బీపీ షుగర్ ఉన్న వాళ్ళు ఇద్దరు, ఎవరు ఒకటి ఉన్నా కూడా కరోనాకి రిస్క్ ఎక్కువ. సెకండ్, షుగర్ వచ్చి 4 ఏళ్ళు అవుతుంది అన్నారు కదా, ఎప్పుడైనా షుగర్ ఫస్ట్ డయాగ్నోస్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ మిగతా అవయవ వ్యవస్థలు ఎట్లా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి షుగర్ లోపల పెరుగుతూ ఉంటుంది, కానీ వాళ్ళు టెస్ట్కి వెళ్ళాక చాలా సంవత్సరాల తర్వాత కనుక్కునే బయటపడే కేసులు చాలా మంది ఉంటారు పరిస్థితి. సో ఎప్పుడైనా ఫస్ట్ డయాగ్నోస్ చేసినప్పుడు కంటి రెటీనా ఎట్లా ఉంది, కంటి రెటీనాలు అంటే కన్ను లోపల బ్లడ్ రక్తనాళాలు ఎట్లా ఉన్నాయి, ఏమైనా దెబ్బతిన్నాయా, కిడ్నీ పరిస్థితి ఏ స్టేజ్లో ఉంది, ఏమైనా షుగర్ వలన ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యే కండిషన్స్ ఏమైనా కనబడుతున్నాయా, మనకేమైనా షుగర్ వలన యూరిన్లో ప్రోటీన్స్ ఏమైనా పోతున్నాయా, మైక్రోబ్ ఆల్బ్యూమినూరియా అంటుంటాం, అలానే నరాలు ఏమైనా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇవన్నీ చెక్ చేసుకొని చూసుకోవాలి. ఇవి ఏ వంతన ఎఫెక్ట్ అయినా చాలా రోజుల నుంచి షుగర్ ఉన్నట్టు దాని ఎఫెక్ట్ మనకి బాడీ మీద చూపిస్తున్నట్టు, అది ఇమ్యూనిటీ కానీ మిగతా ఆర్గాన్స్ దెబ్బతీసేయడం కానీ ఛాన్స్. సో అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని షుగర్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలి. షుగర్ ఏంటంటే రేపు ఫస్ట్ తారీఖు వస్తుంది, లేదా 3 నెలల రోజులు అయింది చెక్ చేసుకుంటాం కాబట్టి ఈ 2 రోజులు తిందాం మానేద్దాము అని చెప్పి అందరు ఏం చేస్తారంటే మందులు వేసుకొని తిందాం మానేసి చెక్ చేసుకొని బాగానే ఉందని మిగతా 29 రోజులు అది లోపల ఎట్లుందో షుగర్ పట్టించుకోరన్నమాట. మోస్ట్లీ సైకాలజికల్గా అట్లా చేస్తుంటారు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడు ఏ క్షణాన చెక్ చేసినా షుగర్ అనేది కంట్రోల్లో ఉండాలి. అట్లా ఉంటేనే బాడీలో అవయవ వ్యవస్థలు పాడవకుండా ఉంటాయి, ఇమ్యూనిటీ బాగుంటుంది, మనం ఎక్కువ ఆర్గాన్స్ సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. బీపీ హై రిస్క్, షుగర్ హై రిస్క్, సో కరోనా లాంటి ఇన్ఫెక్షన్ రాకుండా అవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటూ ఇమ్యూనిటీ న్యూట్రిషన్ తీసుకుంటూ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. ఓకే, అదేవిధంగా డాక్టర్ గారు, ఇప్పుడు మనకి కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతినిత్యం మనం చాలా వరకు మాస్కులు వేసుకొని తిరుగుతున్నాము. అంటే ఏ టైప్ ఆఫ్ మాస్కులు వేసుకుంటే మనకి బ్రీతింగ్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అంటే ఎటువంటి మాస్కులు ఉపయోగించకూడదు, అదేవిధంగా ఎన్ని గంటలు మాస్కులతో ఉండాలి, కొంచెం దీని గురించి వివరంగా చెప్తారా? ఈ లేయర్డ్ సర్జికల్ మాస్క్ అంటే 3 పొరలు ఉన్న మాస్క్ ఐడియల్ ఎవరికైనా పెట్టుకుంటే. దీనికి వలన ఏంటంటే అందరూ N95 విత్ వాలు కొనుక్కుంటున్నారు, అది ఇప్పుడు వద్దు అని అంటున్నారు. ఎందుకంటే N95 అసలు మాస్క్ పెట్టుకునేది ఏంటంటే ఒకటి మనకి రాకుండా, రెండోది మన వలన వేరే వాళ్ళకి రాకుండా. సో N95 కానీ 3 లేయర్డ్ మాస్క్ కానీ ఆరు క్లాత్ మాస్క్ కానీ 3 లేయర్డ్ క్లాత్ మాస్క్ కానీ వాడుకుంటే మంచిది. కానీ N95 అందరికీ అవసరం లేదు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్లో చేస్తున్న వాళ్ళకి, మనుషుల్లో దగ్గరగా ఉండే వాళ్ళకి మాత్రమే అవసరం. సో ఈ 3 లేయర్డ్ పెట్టుకుంటే మనిషి ఎవరైనా దగ్గుతున్నారు అనుకోండి, వాళ్ళలో ఉన్న వైరస్ మాస్క్ మీద ఆగిపోతుంది, కాబట్టి అక్కడి నుంచి వాళ్ళకి గాల్లోకి వెళ్ళి రాదు, కాబట్టి ఈజీగా హెల్ప్ అయ్యే ఛాన్స్ స్ప్రెడ్ ఆగుతుంది. సో ఇంకోటి వేసుకున్నారనుకోండి, పక్కనోడు తగ్గిన మనకి పీల్చం కాబట్టి మాస్క్ మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో జబ్బు ఉన్నవాళ్ళు జబ్బు లేని వాళ్ళు అందరూ యూనిఫామ్గా వేసుకుంటేనే ఇది జబ్బు తొందరగా మాయమైపోయే ఛాన్స్. కొంతమంది ఈ మాస్క్లో చిన్న వాల్ ఉన్నది పెట్టుకుంటున్నారు, అవి స్టాండర్డ్ లేనాయో లేవో తెలియదు, ఆ వాల్ ఒకసారి స్టక్ అయిపోతుంది, ఆ వాల్ ఒకసారి ఓపెన్ అయిపోయి ఉండిపోతుంది, అలా ఉంటే మాస్క్ అసలు పనిచేయదు, లేని దానితో సమానం. మాస్క్ వేసుకున్నాం అనుకుంటాము మనకి జబ్బు రావచ్చు, ఆ మాస్క్ వేసుకున్న వాళ్ళు ఆ వాల్ ఉంటే తగ్గుతున్నారనుకోండి,
ఆ వాలు లో దగ్గర కండెన్సేషన్ వచ్చి దాని నుంచి బయటకి వైరస్లు డ్రాప్లెట్స్ ద్వారా వచ్చేస్తా ఉంటాయి. వేరే వాళ్ళకి రాకుండా ఉండాలి అంటే ఇలాంటి మాస్క్ వేయకూడదు. అయితే ఇది ఎవరికి జబ్బు ఉంది ఎవరికి జబ్బు లేదు ఎవరికి తెలియదు. ఇప్పుడు దగ్గు ఉండొచ్చు ఉండకపోవచ్చు, అసిమ్టమాటిక్ క్యారియర్స్ అవ్వచ్చు. అందుకని వాలు ఉన్న మాస్కులు జనరల్గా ఎవరు వాడకండి, అది మన పర్పస్ కోసం కాదు. హెల్త్ కేర్లో వాడేది మా వాల్వు లేని మాస్కులు మాత్రమే వాడాలి, సర్జికల్ కానీ N95 కానీ. అందరికీ అయితే సర్జికల్ కానీ కర్చీప్ కానీ ఒక క్లాత్ మాస్క్ కానీ సరిపోతుంది. ఇది మాస్క్ గురించి ఇప్పటి వరకు ఉన్న ఇది. సో N95స్ వితౌట్ మాస్కే వాడతాం, వాల్వే వాడాలి ఒకవేళ వాడితే. 3 లేయర్డ్ అయితే సరిపోతుంది. ఓకే డాక్టర్ గారు, అదేవిధంగా శ్వాస సంబంధిత సమస్యలతో ఎక్కువ శాతం కరోనా అటాక్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి అన్నారు. సో ఈ టాపిక్ మాట్లాడే ముందు మనకి ఒక కాలర్ లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే అండి. నమస్తే అండి, నాకు పొడి దగ్గు వస్తుందండి. హలో రోజుల నుంచి. హలో నమస్తే అండి మేడం, మీ సమస్య ఏంటి డాక్టర్ గారికి చెప్పండి. నాకు 1 ఇయర్ బ్యాక్ బాగా పొడి దగ్గు వస్తుందండి, చాలా డాక్టర్లకు చూపించుకున్నా తగ్గట్లేదు. అట్లనే టీబీ లక్షణాలు అని చెప్పారు అప్పుడు, కానీ అదేం కాదు అన్నారు అప్పుడు డాక్టర్స్. అట్లా లక్షణాలు అనిపించినాయి, ఎవరికన్నా ఉన్నదా మీ కుటుంబంలో అంటే ఎవరికి లేదని చెప్పినేమో 1 ఇయర్ బ్యాక్. దగ్గు తగ్గుతుంటుంది మళ్ళీ వస్తుంటుంది, ఇప్పుడు 4 మంత్స్ నుంచి కూడా వస్తుంది దగ్గు, గొంతులో కూడా అట్లా నుంచి వస్తుంది. ఓకే బా పొడి దగ్గు ఊరికే చాలా సార్లు అల్లం అని వేడి నీళ్లు మిరియాలు పసుపు అప్పుడప్పుడు టాబ్లెట్ వాడుతుంటా. ఈ మధ్య భయం అవుతుంది అట్లా దగ్గు అనేసరికి. మీది మీ సమస్య కారణం ఆస్తమా, దీన్ని కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటారు. పొడి దగ్గు వస్తుంటే, పొడి దగ్గు రావడం అనేది చాలా కారణాల వల్ల వస్తుంది, కానీ వచ్చిపోతూ ఉండేది విత్ గొంతులో ఇరిటేషన్ వస్తుంది అంటే మీ కండిషన్ కంపల్సరీ ఆస్తమా వల్ల ఉంటారు. దీన్ని కాఫ్ వేరియంట్ ఆస్తమా అంటారు. ఇది సీజన్ మారిన మీరు పడని వస్తువులు గాల్లో పీల్చిన అంటే దుమ్ము గూజులు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్ పెయింట్ వాసనలు ఈ వార్నిష్ వాసనలు లేదా ఇంట్లో బూజులు దులిపిన తర్పు వాసన కొంతమంది పడవు వంట చేసేటప్పుడు పొగ వచ్చిన సిగరెట్ పొగ వచ్చిన తాలింపులు వేసినప్పుడు వచ్చి ఘాటు వాసన వచ్చిన ఈ దగ్గు రావడం స్టార్ట్ అవుతుంది. అలానే ఈ దగ్గు వచ్చినాక 1-2 రోజులు ఉండదు, వచ్చేసి అది దగ్గు ఆగకుండా కంటిన్యూ అవుతుంది. సో ఆస్తమా ఉన్నవాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఏవైతే ఉన్నాయో ఎలర్జీన్స్ అవి అవాయిడ్ చేయాలి, పనిచేసేటప్పుడు మాస్క్ వేసుకోవాలి, అలాంటి కారణ కారకాలకి దూరంగా ఉండాలి, మందులు పీల్చే మందులు వాడాలి. ఒకసారి అవసరమైతే ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా లేదా చూసుకొని ఒకసారి PFT అని CT స్కాన్ అని ఎలర్జీ టెస్టింగ్ అంటారు బ్లడ్లో, ఇవి ఒకసారి చెక్ చేసుకోవాలి. చేసుకుంటే ఇంప్రూవ్మెంట్ బాగుంటుంది, కానీ ఇది బ్లడ్లో ఉండటం అన్న తేడా కాబట్టి ఇది క్యూర్ అవ్వదు. అంటే ఒక కోర్స్ వాడగానే నాకు ఇంకా రాకూడదు అనుకోవడానికి లేదు, బాడీ నేచరే మారిపోయింది కాబట్టి ఇది ఇమ్యూనిటీ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఇది జెనెటికల్ డిజార్డర్ కాబట్టి ఈ దీనికి వచ్చినప్పుడు మందులు వాడుకొని రాకుండా జాగ్రత్తలు తీసుకోవడమే తప్పితే ఒక కోర్స్ వాడినాక అది పూర్తిగా రాకూడదు అనే కాన్సెప్ట్ మాత్రం అప్లైబుల్ కాదు దీనికి. సో జాగ్రత్తగా ఉంటూ మందులు వాడుకోవటమే మార్గం. ఇలాంటి వాళ్ళకి కోవిడ్ ఎక్కువ వస్తుంది, ఆస్తమా ఉన్న వాళ్ళకి వాళ్ళు ప్రికాషన్స్ అన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. డాక్టర్ గారు, అసలు ఊపిరితిత్తుల సమస్య రావడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అంటారు? ఊపిరితిత్తుల సమస్య రావడానికి ప్రధాన కారణాలు అని అంటే ఊపిరితిత్తులు మన అవయవ వ్యవస్థలు ఉన్నాయనుకోండి, బాడీ అంతా కవర్డ్ బై స్కిన్, సో మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకు ఒక కవచం లాగా ప్రొటెక్ట్ చేసి లోపల అంతా కవర్ చేసేసి మిగతా మేము ఎక్స్పోజ్ అవ్వకుండా మన బాడీని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఏ కెమికల్ అయినా హీట్ అయినా దుమ్మైనా దూరైనా స్కిన్ మీద పడి బాడీ లోపలికి వెళ్లకుండా ఆపేస్తుంది, అంటే చర్మం. సో దానివల్ల చర్మము హయ్యెస్ట్గా ఎక్స్పోజ్ అవుతుంటుంది, కానీ దానికి చాలా గట్టిగా ప్రొటెక్షన్ మెకానిజమ్స్ ఉంటాయి, డెడ్ లేయర్ బయట ఉండి దాన్ని ఏం రియాక్ట్ అవ్వకుండా చూస్తాం. దాని తర్వాత ఇది వాతావరణ పరిస్థితులకి పొల్యూషన్కి కెమికల్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే మెటీరియల్ ఆర్గాన్ అవయవం ఏంటంటే లంగ్. ఈ ఊపిరితిత్తుల్లో మనం చిన్న మామూలు తాగుతూ మంచినీళ్ళు వెళ్ళినా కానీ చాలా విపరీతమైన ఇరిటేషన్ వస్తుంది, తగ్గుతాం బాగా పలమాటం అని.
సో అలాంటి సున్నితమైన అవయవ వ్యవస్థ హైయెస్ట్ గా ఎక్స్పోజ్ అయ్యే కెమికల్స్ కి నెక్స్ట్. అలానే మనం ఇప్పుడు ఉన్న గాలి ఏంటంటే ఈక్వల్ టు 6 to 7 సిగరెట్స్ పర్ డే కి ఈక్వల్ గాలి పీల్చడం, అంత పొల్యూషన్ ఉంది మనకి అన్ని చోట్ల. సో ఈ కెమికల్స్ కి ఎక్స్పోజ్ అవటం వలన గాల్లో ఈ రకరకాల వైరస్లు బ్యాక్టీరియాలు లంగ్ లోకి ఈజీగా వెళ్తాయి, ముక్కులో నుంచి అక్కడ పెరగటం కానీ సైనస్లో, గొంతులో నోట్లో చాలా బ్యాక్టీరియా ఉంటాయి, ఎవరైనా కొరికితే దానికి ఆ ఊన్ ఇన్ఫెక్ట్ అవుతుంది, అది మీకు అందరికి తెలుసు మనకి. సో ఎనీ జీవి ఏదైనా దాని నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ లంగ్ లోకి ఈజీగా యాక్సెస్ అవుతాయి. సో వాటి వల్ల లంగ్ మోర్ వల్నరబుల్ ఉంటుంది, సో లంగ్ లోకి వెళ్ళిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి నిమోనియా అయిపోతాయి. అలానే ఆస్పిరేషన్ అవుతున్నప్పుడు పదార్థాలు వెళ్ళిపోయి అక్కడ ఇరుక్కుపోయి అక్కడ ఫంగస్ అవి బ్యాక్టీరియా అవి పెరుగుతాయి, అబ్స్ట్రక్ట్ నిమోనియా అంటాం, ఒక ఆస్పిరేషన్ నిమోనియా అంటాం. సో ఈ విధంగా లంగ్ చాలా ఎఫెక్ట్ ఇదిగా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో లంగ్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన దానికి ఏంటంటే వ్యాక్సిన్స్ తీసుకొని నిమోనియాలు రాకుండా, ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం, హోటల్స్కి వెళ్తుంటాం, అక్కడ ఏసీ టవర్స్ ఉంటాయి, షవర్స్ ఉంటాయి, ఇలాగ చాలా చోట్ల మనం కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్ళి కొత్త కొత్త ఫంగస్లు కొత్త కొత్త బ్యాక్టీరియాలు వైరస్లకి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాం, ఇవన్నీ లంగ్లోనే లాడ్జ్ అవుతాయి. సో ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ అక్కడే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ వలన అందరూ ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నారు, అందువలన ఇమ్యూనిటీ అనేది డౌన్ అవుతుంది, సరైన న్యూట్రిషన్ ఉండదు, లైఫ్ స్టైల్ వలన వాళ్ళు స్ట్రెస్ ఎక్కువైపోయింది, నిద్ర తగ్గిపోయింది, ఇవన్నీ ఇమ్యూనిటీకి దెబ్బతీస్తే అది లంగ్ ఇస్ ద హైయెస్ట్ విండో అనమాట. ఇది వీటన్నింటిని దెబ్బతీయడానికి ఇంకే ఇన్ఫెక్షన్ వచ్చినా మనిషి బయటకు వెళ్ళి స్కిన్కి దెబ్బ తగిలి పుండు పడింది పసి ఇన్ఫెక్షన్ అయింది మనం మానిపించుకోవచ్చు, టైం ఇస్తుంది అది. అలాగే మూత్రం ఇన్ఫెక్షన్ వచ్చింది మనకి టైం ఇస్తుంది. మనకి హైదరాబాద్ నుంచి మహేశ్వరి గారు కాల్ చేశారు డాక్టర్ గారు, ఒకసారి ఆవిడ సమస్య ఏంటో విందాం. మహేశ్వరి గారు మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. హలో మహేశ్వరి గారు వినపడుతుంది మీ వాయిస్, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి చెప్పండి చెప్పండి. హలో చెప్పండి సార్, చెప్పండి మాట్లాడండి. నాకు ఒక ఈ లాక్డౌన్ కాకముందు నుంచి కొంచెం బాగా కాఫ్ స్టార్ట్ అయిందండి, నైట్ టైమ్స్ వస్తుంది కాఫ్, అది కొంచెం జలుగురు జలుగురుగా వస్తుంది. ఆయాసం ఉందా? హలో ఆయాసం ఉందా మహేశ్వరి గారు మీకు? ఆయాసం ఏం లేదండి, కొంచెం ఇప్పుడు ఈ 2 డేస్ నుంచి కొంచెం స్టార్ట్ అయిందండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, తను అన్నారు ఏం టెన్షన్ ఏం లేదు, ఒక 5 డేస్ అయితే ఈ మెడిసిన్ వాడు, మొన్న 100 ఉంది. జలుబు గొంతు నొప్పి అంత నార్మల్ గానే ఉందండి, అయితే ఆయన అవసరం లేదని చెప్పారు. ఓకే, మీకున్న సమస్య పేరు ఆస్తమా అండి, మీరు చెప్పారు కదా రాత్రిపూట ఎక్కువ అవుతుందని, అలానే కళ్ళె కఫం జలుగురు వస్తుందన్నారు కదా, అవన్నీ కూడా ఆస్తమా లక్షణాలే. సో మీరు ఆస్తమాటిక్గా అయి ఉంటారు. సో రాత్రిపూట లక్షణాలు రావడం అనేది ఆస్తమాలో ఉంటుంది. యూజువల్గా రాత్రిపూట చలి ఎక్కువ అవుతుంది, మంచు వస్తుంది కిటికీల్లోంచి, అలానే మన బాడీలో కూడా కొన్ని ప్రొటెక్టివ్ మెకానిజమ్స్ లేకపోవటం అది తగ్గటం వలన నిద్రలో మనకి ఎక్కువ సింప్టమ్స్ వస్తాయి. అయితే మీకు ఈ ఆస్తమా ఉన్నప్పుడు దగ్గు కంటిన్యూ అవుతూ ఉంటే, ఆయాసం వస్తుంటే ఫ్రీక్వెంట్గా చెక్ చేసుకోండి, SPO2 చూసుకోండి, అలానే అవసరమైతే ఒకసారి కొన్ని రోజులు ఆగి ఏమాత్రం ఆయాసం పెరుగుతున్నా ఇబ్బంది పడుతున్నా కరోనా లాంటి లక్షణాలు ఏమైనా కనబడుతున్నాయో వెంటనే వాచ్ చేసుకోండి. ఇవి ఒకసారి చూసుకుని ఏం లేదు అనుకుంటే కుదరదు, ఇంకొక నెక్స్ట్ 2-3 మంత్స్ ఎప్పుడైనా కానీ ఇది మళ్ళా మీలాంటి వాళ్ళకి తొందరగా అటాక్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇకపోతే మీకు ఆస్తమా కంట్రోల్ చేసుకోవడానికి ఇన్హేలర్స్ వాడాల్సి ఉంటుంది, అలానే కంట్రోలర్ మెడికేషన్ రిలీవర్ మెడికేషన్స్ అని ఉంటాయి అందులో, అలానే ప్రివెన్షన్ చేయడానికి కొన్ని ట్యాబ్లెట్స్ దొరుకుతాయి, అవి రెగ్యులర్గా వేసుకోవాలి, 2-3 నెలలు ఈజీగా వేసుకోవాల్సి వస్తుంది వాటిని కంట్రోల్ పెట్టుకోవడానికి. దుమ్ము నుంచి చలి నుంచి పొగ నుంచి అలానే ఘాటు వాసనల నుంచి అంటే పర్ఫ్యూమ్స్ వంట దగ్గర వాసనలు ఇలాంటివి దూరం ఉండాలి. అలానే ఒకసారి చెక్ చేసుకొని లంగ్ స్టేటస్ ఏంటి, ఇసినోఫిలియా ఎంత ఉంది, సీరం ఐజీ ఎంత ఉంది, మీకు ఎలర్జీ పాళ్ళు ఎంత ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. సో దీని అలానే ప్రివెంటివ్గా అవన్నీ చూసుకొని ప్రివెంటివ్ తీసుకుంటూ ఇన్హేలర్స్ వాడుతూ ఆస్తమాని కంట్రోల్ చేసుకోవాలి, ఇది జెనెటికల్ డిసీజ్ కాబట్టి. సో ఇది కంట్రోల్ చేయకపోతే లంగ్ దెబ్బతింటుంది, దాని మీద ఇన్ఫెక్షన్ వెళ్ళి కూర్చుంటుంది, మనకి తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అది మనకి తెలియదు ఎంత పోతుంది అనేది.
సో జాగ్రత్తగా ఉంటేనే మంచిది. ఓకే రైట్ డాక్టర్ గారు, ఇవాళ మన కార్యక్రమంలో మీ విలువైన సమయాన్ని మన కాలర్స్ యొక్క సలహాలు సూచనలతో వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ మన ద డాక్టర్ కార్యక్రమం. నమస్తే.